బృంద కీ కళ్యాణ కార్యక్రమంలో మాంగళ్య పూజను అర్చకులు నిర్వహించారు ఇప్పుడు మాంగళ్య ధారణ జరుగుతుంది సుమంగళీర్ధమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం ధార చాలా గొప్ప సందర్భం ఇది సాధారణంగా మంగళసూత్రంలో రెండు పతకములు చూస్తాం మనం ఆ రెండు పతకాలకు ఒక ఆచారం ఉంది పుట్టింటి పతకం ఒకటి అత్తింటి పతకం ఒకటి ఆ రెండు పతకాలతో ఉంటాయి ఇక్కడ మూడు పతకాలతో రామ సీతమ్మ తల్లికి మాంగళ్యాన్ని ధరింపజేస్తారు ఆ మూడో పతకం ఎవరిది అంటే రామదాసు గారిది అని కొందరు చెప్తారు కానీ రామదాసు హృదయం తెలిసిన వారంతా ఏం చెప్తారో తెలుసిన రామభక్తులందరూ కలిపి ఇచ్చిన పతకం అని చెబుతారు అంటే మనందరి తరఫున ఒక పతకం రామచంద్రమూర్తికి అత్తవారింటి పతకం ఒకటి పుట్టింటి పతకం ఒకటి సీతమ్మ తల్లికి అలాగా ఆ మూడు పతకములతో సీతమ్మ తల్లికి ఆ మాంగళ్య ధారణ రామచంద్ర ప్రభు శ్రీకరముల మీదుగా జరుగుతుంది ఈ మాంగళ్య ధారణ కూడా భద్రాచల క్షేత్రంలో ఒక ప్రత్యేకమైన అంశం మూడు మాంగళ్యములతో సీతమ్మ తల్లి ఇక్కడ మాంగళ్యాన్ని ధరించుట అనేది మనందరినీ తర హృదయంలో ఉంచుకుని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేయడం లాంటిది అలా మాంగళ్య ధారణని అందరికీ తూర్పు వైపు ఉండే వారందరికీ చూపిస్తున్నారు అర్చక స్వామి ఆ తర్వాత దక్షిణం వైపు వారికి అర్చక అంత మాంగళ్యానికి నమస్కారం చేయండి అది శ్రీరామ నవమి నాడు సీతమ్మ తల్లి ప్రత్యేకంగా ధరించే మాంగళ్యం అది ఆ మాంగళ్యాల్ని సేవించి నమస్కరించండి అలా పడమట వైపు ఉన్నవారంతా కూడా వెనుక ప్రక్క ఉన్నవారందరూ కూడా అలాగే ఉత్తరం వైపు ఉన్నవారందరూ కూడా నాలుగు వైపులా తిప్పుతున్నారు మాంగళ్యాన్ని చాలా ప్రధానమైనటువంటి అంశం వాటిని సేవించండి సీతమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందండి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ ఓం మంగళీర్యం మధూరిమాగం సమే తపస్యత సౌభాగ్యమస్తి దత్వాయ త్రైలోక్యం మంగళం కురు మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్త్రిది భవంతో మహాంతో ను గృహ్ణంతు మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు మాంగళ్యధారణ పూర్తయిన తర్వాత వారణమాయనం అని ఒక ప్రబంధం గోదాదేవి పాడినటువంటిది